సత్పుత్రులు కలగడం అన్నది ఎప్పుడు ఉంటుంది? అనురక్తి అని ఒక మాట, నా మనసు ఆమె యందు ప్రచోదనము కావాలి, ఆమె నా యందు సంతోషాన్ని పొందాలి. ఉందరులు ప్రీతి పొందిన వారైతే ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి సంతోషం ఉంటే సత్సంతానము కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోతే, భార్యాభర్తల మధ్య పరస్పరానురాగము లేకపోతే, భార్య ఎంత గొప్పదైనా భర్త ఎంత గొప్పవాడైనా తేజోవంతమైన సంతానము జన్మించదు. రామాయణంలో కూడా ఉంది విషయం ఒక చోట. కాబట్టి అనురక్తి ప్రధానమై కూర్చుంది, సత్సంతానం పుట్టాలంటే.